పల్నాడు జిల్లా పొందుగల చెక్ పోస్ట్ వద్ద అధికారులు ధాన్యం లారీలను అడ్డుకున్నారు. ఏపీ నుంచి తెలంగాణకు వెళ్తున్న ధాన్యం లారీలు ట్రాక్టర్లను అధికారులు వెనక్కి తిరిగి పంపారు. అయితే అధికారుల సమాచారం మేరకు ఏపీలో తక్కువ ధరకు వరి కొని తెలంగాణకు తరలిస్తున్నట్లు తెలిపారు. రైతుల ఫిర్యాదుతో సూర్యాపేట ఎస్పీ ఆదేశాల మేరకు మట్టపల్లి వాడపల్లిలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. తెలంగాణలో పండించిన వరి ధాన్యాన్ని తెలంగాణ ప్రభుత్వం కొన్న తర్వాతే ఆంధ్ర నుంచి వచ్చే ధాన్యం లారీలను అనుమతిస్తామన్నారు. ప్రతి ఒక్క ధాన్యాన్ని కూడా మా రాష్ట్రంలో పండించిన ప్రతి రైతు కూడా చివరి పొలం వరకు కూడా మరి కొంట అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రైతుల పక్షపాతి మన యొక్క మన ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా మన రాష్ట్రంలో పండించిన పంటని మేమే కొంటాం మనమే కొనాలి ఉద్దేశంతో కూడా మన యొక్క తెలంగాణ బార్డర్లో ఉన్నటువంటి అన్ని బార్డర్ల చెక్ పోస్టుల వద్ద భారీ ఎత్తున బందోబస్తు పెట్టడం జరిగింది. వేరే రాష్ట్రం నుంచి ఛత్తీస్గఢ్ నుంచి కానీ వేరే గుంటూరు నుంచి ఆంధ్రప్రదేశ్ వచ్చే ధాన్యాలు కూడా మొత్తం రాకుండా కట్టుదిట్టమైనటువంటి చర్య తీసుకున్నారు. అదేవిధంగా మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన యొక్క రైతులకు అదేవిధంగా రైతు బంధుతో పాటు అన్ని విధాలకు సహకరిస్తున్నటువంటి రైతు పక్షపాతి మన ముఖ్యమంత్రి గారు ఒక వేరే రాష్ట్రాల నుంచి రాకుండా ధాన్యాన్ని మన రాష్ట్రంలోనే పండించిన దాన్ని మేమే కొంటామని ఉద్దేశంతో పక్క రాష్ట్రాలకి రాష్ట్ర ధాన్యం రానియకుండా మేము పోలీసు వారం పై మన యొక్క ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు మేము ఒక ట్రాక్టర్ కానీ ఒక లారీ కానీ ఏ విధమైనటువంటి ధాన్యాన్ని కూడా మేము మా తెలంగాణలోనికి రానియకుండా మేము కట్టుదిట్టమైన చర్య తీసుకుంటున్నాము. అక్కడి బందీగా మేము బందోబస్తు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. నెల్లూరుకి పాండు సార్ నా పేరు. నెల్లూరుకి వెళ్ళి ధాన్యం ఎత్తుకొస్తున్నా సార్. నా 3 రోజులు ఆ లోడ్ వెళ్ళి ధాన్యం లోడింగ్ లేక కిరాయిలు లేక 3 రోజులు లోడింగ్ తిరిగి 50 బస్సులు 20 బస్సులు లోడ్ చేసుకుని వచ్చేసాను. వచ్చినాక నైట్ 12 గంటల జీవో పాస్ అవుతుంది. అప్పుడు ఊరకు వెళ్ళిపోవచ్చు అని చెప్పింది మాకు రైతులు. అక్కడ ఇక్కడ వచ్చి సాయంత్రం 7-8 గంటలకు ఇక్కడ వస్తే 7-8 గంటల నుంచి ఆపేసారు. ఇక బయట ఇక్కడికి వెళ్ళి రిటర్న్ మలుపుకొని ఆంధ్రకి వెళ్ళిపోండి, ఇది తెలంగాణకు వచ్చేది లేదు అని వీళ్ళు అంటారు బార్డర్ల. ఇక మేము ఈ తిండి లేక ఏం లేక నైట్ 7-8 గంటలకు వచ్చి ఇక్కడ పెట్టుకున్నాం. తిండి లేక ఏం లేక ఓపికెళ్ళి నిల్లబడి ఓపికెళ్ళక చెట్ల కింద కూర్చుంటే కూడా మీరు ఇక్కడికి వెళ్ళిరా అని మాట్లాడుతున్నారు కానిస్టేబుల్. సార్ మాకు తినడానికి లేదు లేవు చెట్ల కింద చల్లగా ఉండదని 10 నిమిషాలు కూర్చొని పోతామంటే కూడా ఈ అయ్యా జాగిరారా ఇది ఈడ కూర్చొని కానీ సార్ కానిస్టేబుల్ 10 నిమిషాలు కూడా నిలబడిపోతాం సార్ అంటే కూడా అట్లా మాట్లాడుతుంది. ఏం తిండి లేదు ఏం లేదు సార్. రాత్రి 8 గంటలకు వచ్చినాము నిలబడి ఒప్పుకెళ్ళాక అది రోడ్డు కాకకి బొంత పరుచుకొని అక్కడ కూర్చున్నాం. ఏం చేయాలి సార్? ఇప్పుడు మాకు ఏదో ఒక పరిష్కారం చేస్తే ఇది ఒకసారి వదిలేస్తే మళ్ళీ రామ్ సామ్ వాళ్ళు రైతులది ఎట్లుంటుందంటే వాళ్ళు నష్టపోవద్దు మనం నష్టపోవద్దు ఇబ్బంది పడవద్దు అని చెప్పి ఆయనకి ఎప్పుడు దోషినప్పుడు అప్పుడు జీవో పాస్ చేయడం ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు తెప్పించుకోవడం ఇది కామన్ అయిపోయింది సార్ ఆయనకు. ఈ కేసీఆర్ సార్కి ఇది ఏమంటే మామూలుగా ఇది ఎప్పుడు ధాన్యం అక్కడికి వెళ్ళి ఆంధ్రకి వెళ్ళి తెప్పించుకుంటాడు ఎప్పుడు జీవో కట్ చేస్తాడు ఎప్పుడు జీవో పాస్ చేస్తాడు ఆయనకి అర్థం దొరకలేదు సార్. ఇది ఆయన ఇష్టం వచ్చినప్పుడు